నమస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈరోజు లాస్టు చివరి తేదీ టికెట్ల దరఖాస్తుకు గాంధీభవన్ మొత్తం నిండిపోయింది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు మొత్తం ఎన్నికలకు రెడీ అవుతున్న నేపథ్యంలో రెబల్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తిరిగే ప్రయత్నం కూడా వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు సో కోదాడ నియోజకవర్గ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ అంజియాదవ్ ఉన్నారు మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం స్వతంత్ర అభ్యర్థిగా ప్రస్తుతం ఆయన బరిలో దిగనున్నారు ఏ పార్టీ నుంచి కాకుండా స్వతంత్ర అభ్య అభ్యర్థిగా ఉన్నారు నమస్తే అన్న ముఖ్యంగా ఎట్లా ఎట్లా జరుగుతుంది కోదాడలో మీరు మన ఊరు మనబడి మనక మన గడప అనే ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఏ పార్టీ అండలేకుండా కూడా మీరు స్వతంత్ర అభ్యర్థిగా జరుగుతున్నారు ఎట్లా ఉంది స్పందన ఈ మన ఊరుకు మన గడపకు మనంజన అనే కార్యక్రమం వాస్తవంగా ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి నలభై ఐదు రోజుల పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం అభివృద్ధి చెందింది తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్తూ ఉంది నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని దగ్గరకు తీసుకొని మాకు ఇళ్ళు లేవు మాకు దళిత బంధు ఇస్తా మోసం చేసిరు దళితులకు మూడెకరాల భూమి అన్నారు మోసం చేసిరు ఎస్టీలకు బంధు అన్నారు ఎస్టీ బంధు లేదు బీసీ బంధు పేరుతోటి ఈరోజు అప్లికేషన్లు తీసుకొని ఓ ఇద్దరికో ముగ్గురుకో ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది కాబట్టి అవినీతి అనేది మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో జరిగింది వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు అభివృద్ధి అని అభివృద్ధి మాత్రం ఎక్కడ చూసినా శూన్యం అవినీతి మాత్రమే జరిగింది ఇదే ఇదే కోదాడప కోదాడ నుంచి నియోజకవర్గం నుంచి ఉన్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన దళిత బ దళిత బంధు విషయంలో దళితులకు దళిత బంధు వచ్చింది డబుల్ బెడ్రూమ్లో వచ్చినాయి నేను వచ్చిన తర్వాత అభివృద్ధి అయిందని కోదాడ ఈయన చెప్పుకుంటున్నాడు దీని మీద ఏం చెప్తారు దళిత బంధు ఇచ్చిన దళితులను అభివృద్ధి చేసిన అంటే ఒక్కసారి గుడిబండ గ్రామం పోయి ఆ దళిత బంధు ఎవరైతే తీసుకున్నారో దళిత బంధు లబ్ధిదారుల్ని పిలిచి వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మా పేరుతోటి యూనిట్లు తీసుకొని ఆ యూనిట్లకు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మధ్యవర్తులు కొంతమంది ఉంటే ఆ మధ్యవర్తులు డబ్బులు ఇవ్వలేదని చెప్పి మాకు యూనిట్లు కేటాయించిన తర్వాత కూడా మా ఇళ్ళకు వచ్చి అవి రూపంలో గొర్రెల రూపంలో వెహికల్స్ రూపంలో ఉన్నాయి వాటిని తిరిగి వాళ్ళు గుంజుకుపోయినటువంటి పరిస్థితి అంటే మనం ఒకటి ఆలోచన చేయాలి ఒక గుడిబండనే తీసుకోండి మీరు దళిత బంధు విషయంలో ఎక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈ గుడిబండలోనే మీరు యూనిట్లు ఇప్పించి లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని ఆ కమిషన్ ఇవ్వలేదని చెప్పి బాండ్ పేపర్ల రూపంలో కూడా మీరు దళిత బంధువుల లబ్ధిదారుల దగ్గర బాండ్ పేపర్లు కూడా తీసుకొని మీరు తిరిగి ఇచ్చిన యూనిట్లు తీసుకుపోవటం ఒక ఎత్తు అయితే ఒక యూనిట్ని ముగ్గురికో నలుగురికో వంచడం వాస్తవంగా ఒక దళిత బంధు అనేది ఒక యూనిట్ పది లక్షలు ఒక దళిత కుటుంబానికి చెందాలి అట్లా కాకుండా దాన్ని నాలుగు భాగాలుగా ఎడగొట్టి ఆ నలుగురు దగ్గర గురించి కూడా కమిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి గుడిబండ గ్రామం దళిత బంధులు పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిన వార్తలు వచ్చినాయి సో ఇవన్నీ నిజాలే అంటారు మొత్తానికి దళిత బంధు లబ్ధిదారుల రోడ్డు మీదకి వచ్చి చెప్తుంటే ఇంక దీని గురించి అబద్ధం అని చెప్పడానికి అవకాశం ఎక్కడుంది వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు భిక్షాటన చేసిన రు వచ్చి అధికారులు కలిసిర్రు తర్వాత ప్రభుత్వ అధికారులు కింద పెంచుకున్నారు అని మాకు అన్యాయం జరిగింది మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది మేము దళితులం కాబట్టినా దళిత బంధు పేరుతో మా మా పేర్లు పెట్టి ఇచ్చిన యూనిట్లు తీసుకుపోయి మమ్మల్ని మోసం చేసిరని చెప్పి వాళ్లే చెప్తుంటే ఇంకా వాస్తవమే కదా అది స్వతంత్ర అభ్యర్థిగా బరిలోవతిగా ఉన్నారు మరి ఒకవైపు అధికార పార్టీ నుంచి బొల్ల మల్య్య ఉన్నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పద్మావతి గారు ఉన్నారు ఎట్లా ఇద్దరు ప్రధాన పార్టీలు ఉన్నారు ఎట్లా ఎదుర్కొంటారు వీళ్ళిద్దరు అంటే వాస్తవంగా నేను గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అయినప్పటికీ ప్రజలు నాకు బ్రహ్మరథం బట్టి మూడో స్థానం కల్పించారు కొన్ని జాతీయ పార్టీల కంటే ముందు వరుసలో నన్ను కూర్చోబెట్టారు ఈసారి ఖచ్చితంగా ఏదన్నా పార్టీలు నేననుకున్న లక్ష్యాలను నెరవేర్చడం కోసం పేదలకు సేవ చేయడం కోసం నేను వచ్చిన కాబట్టి ఆ మార్గంలో ఉండి అంజు యాదవ్ యువకుడు విద్యార్థి నాయకుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలకు లాఠీ తో లాఠీ దెబ్బలకు భయపడకుండా ముందుండి పోరాడి జైలు జీవితం గడిపి వందల కేసులు మేదేసుకున్న యువకుడిగా ఒక పార్టీ ఆదరించి ఖచ్చితంగా టికెట్ ఇస్తా అంటే ఆ పార్టీ నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అట్లా కాకపోయినా ఏ పార్టీ ఆదరించకపోయినా నేను మాత్రం కోదాడ ప్రజలకు సేవ చేయాలనుకున్నాను కాబట్టి మళ్ళీ కూడా నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా కోదాడ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటా మీరు చెప్పారు ఇప్పుడు రెండు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నారని నేను బలమైన అభ్యర్థులు అనుకోను ప్రజల్లో ఉన్నోళ్ళు బలమైన అభ్యర్థులు ప్రజలు ఆదరించినోడు ప్రజా ఆదరణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే బలమైన అభ్యర్థులు మీరు గతంలో అనుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు గతంలో పార్టీలను చూసి ఓట్లు వేసారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే అధికార పార్టీలోనేమో ఎక్కడ చూసినా అవినీతి ఆదిరింపులు బెదిరింపులు ప్రశ్నిస్తే జైళ్ళు నిర్బంధాలు ఇది 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 అధికార పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించకూడదు ఎందుకు కోదాడలో ఏమైనా కరప్షన్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మల్లయ్య యాదవ్ మీద ఒక నెగిటివ్ వార్త రాసే దమ్ము కూడా అక్కడ ఎక్కడా కూడా మనం కథనాల్లో కూడా చూడలేదు ఎందుకు ఏం జరుగుతుంది అసలు కోదాడలో అంటే అధికార పార్టీ అధికార పక్షం అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి జర్నలిస్టులు ఎవరైనా ఒక వార్త రాయడానికో దాన్ని ప్రశ్నించడానికి ఉచిత గతంలో కూడా కొంతమంది జర్నలిస్టుల మీద కూడా కేసు అయింది కొన్ని నిర్బంధాలు జర్నలిజం మీద కూడా నిర్బంధాలు కోదాండ నియోజకవర్గంలో కాబట్టి ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు దాదాపుగా ఇప్పుడు మీ మీ ఛానల్ ద్వారా కానీ కొన్ని ఛానళ్ళ ద్వారా బయటకు వచ్చింది అవినీతి ఏ మొత్తంలో జరుగుతుందంటే ఆ పరిస్థితులు మీరు కూడా ఫేస్ చేశారు నిన్న మొన్న నేను చూసిన నిన్న మొన్న నేను చూస్తే మీరు అవినీతి జరుగుతుంది అని ఒక వార్త వేసినందుకే తట్టుకోలేక వారికి సంబంధించిన అనుచరులు మీద కామెంట్లు పెట్టడం మిమ్మల్ని చంపుతాన్ని బెదిరియటం మీ కుటుంబం మీ కుటుంబానికి వాస్తవంగా వ్యక్తిగత విషయాలు కుటుంబం ఎవరు ఏం పని చేసుకుంటున్నారు వాళ్ళ జీవనం కొనసాగిస్తారు నీ వృత్తి జర్నలిజం మీ నాన్న కుటుంబ పోషణ దాన్ని దీన్ని ఎక్కడ కూడా పోల్చాల్సిన అవసరం లేదు కానీ కుటుంబ విషయాల్లో కూడా తీసుకొచ్చి వ్యక్తిగత విషయాల్లో ఇన్వాల్వ్ కాటం అన్నది నిజంగా ఇది ఖండించాల్సిన విషయం వాస్తవంగా మీకు ఈ సమాజం మొత్తం కూడా అండగా ఉంటుంది ఎందుకంటే మీరు మీరు న్యాయం పక్షాన్ని నిలబడ్డరు అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు కదా అందుకని ఖచ్చితంగా మీకు అండగా నిలబట్టడానికి కోదాడ నియోజకవర్గం ప్రజలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు జర్నలిజంగా నిలబడ్ మీరు కూడా ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు అక్కడ కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా యాదవ్ సామాజిక వర్గం మరి మీ ఇద్దరికి కోఆర్డినేషను ఎట్లా మరి మీరు ఓట్లు చీల్చే విధంగా పోతారా గెలిచే విధంగా పోతారా అసలు ఎమ్మెల్యే కోసం చేస్తున్నారా ఏంది మీ అజెండా ఏంది అంటే నేను పుట్టింది ఒక యాదవ కులంలో కానీ నేను ఎంచుకున్న లక్ష్యం బీసీ సామాజిక వర్గం కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల కోసం సేవారంగాన్ని ఎంచుకున్నాను నేను వాస్తవంగా నేను మొన్న గడప గడపకు యాత్రలో చూస్తే నేను ఒక యాదవులు ఇంటికే పోలే నేను అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి పేదలను కూడా పలకరించినటువంటి పరిస్థితి ఇట్లా కేవలం నాది ఒక కులం యాదవ కులం కావచ్చు ఆయనంత మాత్రం నేను యాదవులకు ఒకటికేటా నేను నాయకత్వం వహిస్తా ఈ రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలంటే మొత్తం యావత్తు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఆదరించాలి ఒక నేను ఒక యాదవ్ నను ఒక బీసీ నను ఒక ఎస్సీ నను ఎస్టీ నను ముందుకు పోతే నేను రాజకీయాలు చేయలేను ఎందుకంటే ఈరోజు ఓసీల్లో కూడా ఉన్నారు వెనకబడ్డోళ్ళు ఎస్సీల్లో ఉన్నారు ఎస్టీల్లో ఉన్నారు మైనార్టీల్లో ఉన్నారు నేను అందరికీ సేవ కొడుకు వచ్చిన ఇంకొక విషయం మీరు అడిగారు నాకు నేను సేవ చేయాలనే లక్ష్యంతో వచ్చినా నేను గెలవాలనే లక్ష్యంతో వచ్చినా ఏ ఒక వ్యక్తిని ఓడించడం కోసమో లేకపోతే కొన్ని ఓట్లు చీల్చడం కోసం రాలేదు నేను ఇప్పుడు చెప్తా ఉన్నా నేను ఒక బలమైన అభ్యర్థిగా కోదాళలో ఉన్నాను మీద వస్తున్న ఆరోపణలు అంటే రేవంత్ రెడ్డి వదిలిన బాణం అంజీ యాదవ్ అనే బలంగా వినిపిస్తూ ఉన్నాయి ఏం చెప్తారు నేను వాస్తవంగా ఏంటంటే నాకు రాజకీయ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత సంబంధాలు అంటే రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి వాస్తవంగా అప్పటి నుంచి మామూలుగా కలవటం అనేది సహజంగా ఏదైనా మీటింగ్లు ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు మేము కొన్ని కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నప్పటి నుంచి కానీ వాళ్ళు మద్దతు ప్రకటించడం వాస్తవంగా మనం ఉస్మాన్ యూనివర్సిటీ జనజాతర పెట్టినాం జనజాతర పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అప్పుడు కూడా అన్ని సంఘాలు ఉన్నాయి ఒక అంజ యాదవే లేడు ఇలాంటివన్నీ వ్యక్తిగత విషయాలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మిమ్మల్ని ప్రమోట్ చేశారంటే మరి రేవంత్ రెడ్డి గారేమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేశారా వాస్తవంగా వా ఇప్పుడు పార్టీలో ఉన్నారు వాళ్ళు పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటే ఉన్నటువంటి పార్టీ నిబంధనలు నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి వాటిని బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంతేగానే నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు ఎవరో సపోర్ట్ చేస్తే రాలేదు ఒక వ్యక్తిగా వచ్చిన వ్యవస్థలోకి నేను నేను ప్రధానంగా ఏంటంటే నా భావజాలం ఉస్మాన్ యూనివర్సిటీ భావజాలం నేను అంబేద్కర్ పూలే భావజాలాన్ని చదివిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక డాక్టరేట్ తీసుకున్న వ్యక్తిగా నేను ఏ వర్గానికో అన్యాయం చేయడానికి రాలేదు ఏ వ్యక్తినో కించపరచడానికి రాలేదు నేను నేనుగా కోదాను నియోజకవర్గంలో గెలవాలి నాకు ఏదైనా పార్టీ టికెట్ ఇచ్చినా ఇయ్యకపోయినా మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా పోటీ చేసే హక్కు నాకు ఉంది వ్యక్తిగత స్వేచ్ఛ నాకుంది నేను ఉట్టిగా తిరుగుతలేను ఎలక్షన్ టైంలో వచ్చి నామినేషన్ వేసి వాళ్ళని వీళ్ళనో కలిసి నాలుగు ఓట్లు తీసుకోను లేకపోతే నాలుగు రూపాయలకు అమ్ముడు పోయే స్వభావం కాదు నాది రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసిన గతంలో ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గతంలో కోదాడ పెద్ద చెరువుని మినీ ట్యాంక్మంట్ చేస్తా మహిళా డిగ్రీ కళాశాల తీసుకొస్తా కోదాడని అభివృద్ధి పథకంలో తీసుకుపోతా అని మీ ఇదే నినాదాలతో ముందుకొచ్చిండు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూర్చున్నాడు సో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు ప్రజలు చెప్తున్నారు ఎట్లా నమ్మాలి అంటే ఒక వ్యక్తి వచ్చినటువంటి కుటుంబ పరిస్థితులు ఆలోచన విధానం మైండ్ సెట్ నేను ఉస్మానియా విద్యార్థి నాయకుడిని తర్వాత నేను నోట్ల కట్ల కోసం రాట్లా పేదవాడి ఆకలి తీర్చే విధానం కోసం పేదవాడి కష్టాలను తెలుసుకోవడం కోసం పేదవాడి కన్నీటిని తోర్చడం కోసం ఎందుకంటే నేను మొన్ననే యాత్ర చేసిన ఎవరు కూడా చేయలే వీళ్ళంతా టికెట్ల కోసం తిరుగుతూ ఉన్నారు ఆఫీసుల చుట్టూ అటు ఇటు నేను యాత్ర చేసినా ఎందుకు చేసినా అసలు పేదవాడు ఏం కోరుకుంటాడు పేదవాడికి ఏం చేయగలుగుతాను నేను వస్తే వాస్తవంగా నేను ఏమైనా చేయగలుగుతానా చేయలేనా అందరి లెక్కన నేను కూడా మోసపూరిత విధానాలు ఇప్పుడు కోలాడ పెద్ద చెరువు ట్యాంక్ బండి అని తర్వాత ఇంకా అది ఇస్తామని ఇది ఇస్తామని మేము మున్సిపాలిటీని పెద్ద మొత్తంలో చేసినవని కాదు వాస్తవాలు మాత్రమే మాట్లాడాలని వచ్చినా వాస్తవంగా నేను చేయగలిగింది మాత్రమే ప్రజలకు చెప్పాలని వచ్చిన అధికార పార్టీలో రెండు వర్గాలుగా చిరిగిపోయినాయి మా మాజీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు అంతా ఒక బ్యాచ్ చెప్పారు సో అడ్వాంటేజ్ మీకు ఇ ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుందా అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళు చీలిపోయారు పార్టీని వదిలిపెట్టలేదు వాళ్ళు ఏమంటున్నారు కోదాడలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటం వల్ల మేమంతా పార్టీలో పనిచేయము గతంలో కూడా మేము ఈ ఎమ్మెల్యేతో కలిసి మేము పనిచేయలేకపోతున్నాం ఆయన మాకు సరైన ప్రియారిటీ ఇవ్వట్లేదని మాత్రమే వీళ్ళు అసమ్మతి వర్గంగా ఏర్పడ్డారు ఇక్కడ జరిగిన అవినీతి మీద ఈ అసమ్మతి వర్గం ఏ రోజు ప్రశ్నించలేదు దళిత బంధు బాధితులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఈ అసమ్మతి వర్గం వాళ్ళకి అండగా ఎందుకు నిలబడలేదు డబల్ బెడ్రూమ్లో అన్యాయం జరిగిందని చెప్పి మోతే మండలంలో లెఫ్ట్ పార్టీలు అడ్డుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఈ అసమ్మతి వర్గం ఎందుకు రాలేదు అంటే మీరు చేసేది మీ టికెట్ కోసమా మీరు అధికార పార్టీ పక్షాన ఉన్నారా లేదా ప్రజల పక్షాన ఉన్నారా ప్రజల పక్షాన ఉంటే మీరు టికెట్ల గురించి వదిలేసి మీరు పబ్లిక్లోకి రావాలి కదా మీరు పబ్లిక్లోకి సర్వీస్ చేయాలా అది చేయకుండా ఈరోజు ఆ టికెట్ మారవండి మాకు ఇవ్వండి మీకితే మాత్రమే ఉంది అధికార పార్టీ అవినీతి చేసింది అవినీతిలో కూరుకుపోయినప్పుడు అధికార పార్టీని ఓడియడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కదా దాంట్లో మీ పాత్ర ఏంది మీరు పాలకపక్షమా ప్రజల పక్షమా అసలు మీ మీ ఎజెండా ఏందో బయటికి చెప్పాలి కదా చెప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం మేము రేపు అసమ్మతి వర్గం మాది మేము రాజీనామా చేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారికి ఎన్న విత్తున్నాం అంటే అసలు ఏంది నియోజకవర్గంలో మీ పాత్ర ఏంది సో మరి ఇంకా మూడు నెలలే ఉన్నాయి ఎన్నికలు ఎంతవరకు వచ్చింది మీ గడప గడపకి యాత్ర ఎలాంటి ప్రజలు ఎలాంటి స్పందన ఉంది మీరు గెలవబోతున్నారా లేదా ఏ పార్టీ అయినా మీకు హామీ ఇచ్చిందా మీరు వర్క్ చేసుకోండి మేము చూసుకుంటామని వాస్తవంగా గడప గడపకి యాత్ర అన్నది నిన్నటితో ముగించిన నేను నియోజకవర్గంలో గమనించింది ఏంటంటే ప్రజలు మొత్తం కూడా యువ నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ప్రజలకు అందుబాటులో లేదు ఈరోజు దళిత బంధు బాధ్యులకి అండగా నిలబడలేదు డబల్ బెడ్రూమ్ రాలేదన్న వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ అండగా నిలబడలేదు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు లేదు ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు లేదు అధికార పార్టీ నుంచి చాలా నిర్బంధాలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ ప్రజలకు అండగా ఎక్కడ నిలబడ్డట్టయితే నాకు కనపడలేదు కాబట్టి ప్రజలు ఏమంటున్నారంటే అధికార పార్టీ హామీలతోనే ఉచిత ఆమెలతోనే మమ్మల్ని మోసం చేసింది ప్రతిపక్ష పార్టీ మాకు అండగా నిలబడలేదు అంటే పార్టీలు కాదు ఇక్కడ కావాల్సింది మాకు అండగా ఉండేటటువంటి వ్యక్తి మేము కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మేము కష్టాలను అనుభవిస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని హత్తుకొని మాకు అండగా నిలబడే వ్యక్తులకు మాత్రమే ఓట్లు యువ ఖచ్చితంగా యువ నాయకుడికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఇంకొకటి ఏంటంటే కోదాడ నియోజకవర్గంలో నియోజకవర్గ చరిత్ర మారబోతుంది ప్రజలు మొత్తం కూడా ఇండిపెండెంట్ ఆ పార్టీ అని చూడటం లేదు వ్యక్తిగతంగా ఈ ఈ వ్యక్తి ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతాడు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిండు కదా యూనివర్సిటీ నుంచి వచ్చినా భావజాలం వేరే ఉంటుంది ఆలోచన వేరే ఉంటుందిగా ఖచ్చితంగా యువకుడు కదా యువకుడు తర్వాత నిరుపేద కుటుంబం నుంచి ఫస్ట్ అన్నిటికంటే తర్వాత ఇప్పుడు కొన్ని కుటుంబాలకు ఏదైనా ఇబ్బంది జరిగినా ఏదైనా కష్టం జరిగినా నష్టం జరిగినా నా వంతు సాయంగా నేను నా నేను వ్యక్తిగతంగా నేను సాయం చేసుకుంటూ పోతా ఉన్నా త్వరగా చెప్పండి కోదాడ ప్రజలకు ఏం చేస్తారు మీరు గెలిస్తే స్వతంత్ర అభ్యర్థిగానో లేకపోతే ఏ పార్టీ నుంచి కావచ్చు మీరు గెలిస్తే కోదాడ ప్రజలకు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి మెయిన్ సమస్యలు మీకు తెలుసు ఏం చేస్తారు వాళ్ళు కోదాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు పేదవాడి కళ ఒక ఇల్లు అనేది ఖచ్చితంగా నియోజకవర్గంలో ఈరోజు వేలాది కుటుంబాలు ఇల్లు లేక బాధపడుతున్నాయి ప్రధానంగా ప్రతి పేదవాడికి కూడా ఇళ్ళు అందించాలి అందించే విధంగా నా ఎజెండా ఉంటుంది ఇంకొకటి ఈరోజు ఒక గ్రామంలో ఎవరికన్నా ఏదన్నా జరిగితే క్యాంప్ ఆఫీస్కి రావాలా క్యాంప్ ఆఫీసులో కలవ పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఒక ఫైర్వి ఒక సామాన్యుడు పనిచేసుకునే పరిస్థితి లేదు ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ఎవరు కమిషన్ ఇవ్వాలా ఎక్కడ ఇవ్వాలా అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పరిస్థితి ఏంది కొనుక్కుంటే అది లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉందా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఈరోజు కోదాళలో డబల్ రిజిస్ట్రేషన్లో మనం చూసినాం కాబట్టి నేను ఏమంటున్నాంటే ఇటువంటి అవినీతి పరులను ఎక్కడ కూడా ప్రోత్సహించకుండా అది ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఈ అవినీతి అనేది ఉండదు ఇంకొకటి నేను గెలిచిన తర్వాత నేను స్వతంత్రంగా ప్రతి గడపకే పోతా ఎమ్మెల్యే రబ్బర్ ఎమ్మెల్యే స్టాంపుని జేబులో పెట్టుకొని పోతా నీకున్న సమస్య లీగల్ అయితే ఖచ్చితంగా ఆ క్షణమే అక్కడనే పరిష్కరించే విధంగా నా నిర్ణయాలు నా ఆలోచన విధానం ఉంటుంది సో రైట్ ఇది మొత్తానికి ఈయన డాక్టర్ అంజ్ యాదవ్ యూనివర్సిటీ నేపథ్యం కీలకంగా ఉద్యమంలో పనిచేసిన నేత ముఖ్యంగా కోదాడ ప్రజలారా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎలాంటి వారికి అధికారాన్ని కట్టబెడుతున్నాం ఇదే కేసీఆర్ గతంలో మీరు ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నారు డబుల్ బెడ్రూమ్లో అని చెప్పిన కేసీఆర్ఏ మా దగ్గర లిస్ట్ ఉందని చెప్పిన కేసీఆర్ఏ అదే ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇచ్చిండు సో అక్కడే మోసపోయిండని కేసీఆర్ కూడా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుకుంటున్నాయి సో చూద్దాం మరి డాక్టర్ అంజాదేవ్ తిరుగుతున్నాడు ప్రజల్లో తిరుగుతున్నాడు ఏ పార్టీ నుంచి లేదు ప్రస్తుతానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా అని ఆయన అయితే చెప్తున్నాడు ప్రజల్లో అశేత అశేషమైన స్పందన అయితే ఉంది అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు నిజంగా కోదాడ ప్రజలారా మీరు ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే ఖచ్చితంగా మీకేమైనా లాభం చేకూరే అవకాశం ఉంటుంది సో ఆలోచించాల్సిన అవసరం ఉంది కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మన్న తొలి వెలుగు హైదరాబాద్